హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఆర్ఆర్బి గ్రూప్ డి అలానే లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి అప్లై చేసిన అభ్యర్థులకు ఆర్ఆర్బి అఫీషియల్ గా తన వెబ్సైట్ లోనే కొన్ని లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్ కి అప్లై చేసిన అభ్యర్థులకు ఫోటో మోడిఫికేషన్ చేసుకోవడానికి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలానే హెల్ప్ డెస్క్ అని కొత్త ఆప్షన్ అనేది తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ ద్వారా ఎవరికైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ దూరంగా పడ్డాయో, అలానే ఎగ్జామినేషన్స్ మీద వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ రైజ్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ ద్వారా వాళ్ళు రేస్ చేసే అవకాశం ఆర్ఆర్బి అనేది ప్రొవైడ్ చేసింది. అంతేకాకుండా ఎగ్జామినేషన్ సెంటర్ కు ఏమి తీసుకెళ్లాలి, ఏమి తీసుకెళ్లకూడదు అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా అఫీషియల్ గా ఆర్ఆర్బి రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో మాక్ టెస్ట్ గురించి అడిగే కన్ఫ్యూజన్ డౌట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. దీనికోసం ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఆర్ఆర్బి సికింద్రాబాద్ .nic.in అని టైప్ చేసి సర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 02/2018 అని కనిపిస్తుంది కదా. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్ కి అప్లై చేసి వాళ్ళ ఫోటో మోడిఫికేషన్ 28/7/2018 9:11:59 PM లోపల చేసుకోలేదు, వాళ్లకు 2 డేస్ డేట్ ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, అంటే 30/7/2018 9:11:59 PM వరకు వాళ్ళు ఫోటో మోడిఫికేషన్ అనేది చేయొచ్చు అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి. మనకు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఏ ఆర్ఆర్బి అయితే అప్లై చేశారో ఆ ఆర్ఆర్బి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సికింద్రాబాద్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ రిజిస్ట్రేషన్ నంబరు అలానే డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎవరి అప్లికేషన్ రిజెక్టెడ్ డ్యూ టు ఇన్వాలిడ్ ఫోటో అని వస్తుందో వాళ్లకు మాత్రమే అప్లోడ్ ఫోటో అనే ఆప్షన్ వస్తుంది. ఫ్రెండ్స్, వాళ్ళు మాత్రమే అప్లోడ్ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వాళ్ళ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఆర్ఆర్బి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎడిట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏమి అని క్లియర్ గా నేను ప్రీవియస్ వీడియోస్ లో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో అలానే పైన ఐకాన్ లో చివరగా ఎండ్ స్క్రీన్ లో అంతేకాకుండా పిన్నుడ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, చాలా మంది అడిగే డౌట్స్ ఏమంటే నేను రిజిస్ట్రేషన్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత దిస్ లింక్ ఓన్లీ ఫర్ ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్ టు అప్లోడ్ ప్రాపర్ ఫోటోగ్రాఫ్ అనే మెసేజ్ వస్తుంది, అంటే నా అప్లికేషన్ ఇన్వాలిడ్ అయిపోయిందా, నాది రిజెక్ట్ చేశారా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, అంటే దానికి మీనింగ్ ఈ లింక్ అనేది ఓన్లీ ఇన్వాలిడ్ ఫోటో వల్ల ఎవరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయి ఉంటుందో వాళ్లకు మాత్రమే అని ఆ మెసేజ్ యొక్క మీనింగ్ అనమాట. ఆ విధంగా మీకు మెసేజ్ వస్తే మీ ఫోటో అనేది యాక్సెప్టెడ్ అయిందని దాని యొక్క మీనింగ్, అంతేకాని మీ ఫోటో రిజెక్ట్ అయిందని కాదు. మీరు ఓన్లీ ఇన్వాలిడ్ అనే వర్డ్ ని చూస్తున్నారు, కానీ మీరు కంప్లీట్ గా ఒకసారి సెంటెన్స్ అనేది చదవండి. ఫ్రెండ్స్, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అంతేకాకుండా చాలా మందికి అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, సో మీరు ట్రై చేస్తూనే ఉండండి, కొన్నిసార్లు ఈ విధంగానే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకు డేట్ ఎక్స్టెన్షన్ గురించి, అంటే ఈ రోజు నైట్ 11:59 PM వరకు ఆన్లైన్ లో గ్రూప్ డి కి అప్లై చేసిన అభ్యర్థులు మోడిఫికేషన్ అనేది చేయొచ్చు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంతవరకు చేయకుంటే వాళ్ళకు ఈ ఇంటిమేషన్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫ్రెండ్స్, లాస్ట్ లో న్యూ అని చెప్పేసి క్యాండిడేట్స్ హెల్ప్ డెస్క్ అని కనిపిస్తుంది కదా, కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, యూజర్ ఐడి అంటే మీ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, యూజర్ పాస్వర్డ్ అంటే ఎగ్జాక్ట్ గా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ నేమ్ అలానే మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ అపియర్ అవ్వడం జరుగుతుంది. సో పక్కనే హెల్ప్ డెస్క్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో దీని మీద క్లిక్ చేయండి. రీసెంట్ గా ఆర్ఆర్బి రిలీజ్ చేసిన ఎగ్జామినేషన్ డీటెయిల్స్ గురించి మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే దాన్ని రైజ్ చేయడానికి, అలానే మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటిని రైజ్ చేయడానికి మీ క్వైరీస్ కానీ క్లిక్ హియర్ టు రైజ్ ఏ న్యూ క్వైరీ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ప్రాబ్లమ్ కేటగిరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో దీని మీద క్లిక్ చేస్తే ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ అడ్వైజ్ అని, అలానే ఇక్కడ మనము ప్రాబ్లమ్ టైప్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా రకాల ప్రాబ్లమ్ టైప్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీకు ఏది ప్రాబ్లం అనిపిస్తుందో సో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకొని దాని ప్రాబ్లం గురించి మీరు ఏమైనా రాయాలి అనుకుంటున్నట్లయితే ఇక్కడ ఆ మెసేజ్ టైప్ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్ కి ఏమి
తీసుకెళ్లాలి, ఏం తీసుకెళ్లకూడదు, అక్కడ మనం పాటించవలసిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఎగ్జామినేషన్ కి సంబంధించిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ మాత్రమే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి బ్రాట్ టు ది టెస్ట్ సెంటర్ ఫర్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ సెంటర్ కు ఈ కాల్ లెటర్ లేదా హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ తో పాటు వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. మన ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేదా ఆన్లైన్ నుంచి ప్రింట్అవుట్ తీసిన ఈ ఆధార్ కార్డు కూడా మనం తీసుకెళ్లొచ్చు ఫ్రెండ్స్. డ్రైవింగ్ లైసెన్స్, అలానే పాన్ కార్డు, పాస్పోర్ట్, స్కూల్ లేదా కాలేజ్ లేదా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఐడి కార్డు, ఏవైనా కానీ మనకు ఒరిజినల్ ఉండాలి. ఆ ఒరిజినల్ లో మన ఫోటో అనేది అపియర్ అవుతూ ఉండాలి. అంతేకాకుండా 35mm x 45mm పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో అనేది మనము సిబిటి ఎగ్జామినేషన్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏదైతే ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు మనం ఎడిట్ చేసి అప్లై చేసింటాం కదండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ గా ఆ ఫోటోనే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 14వ క్వశ్చన్ కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్, సో దీని మీద క్లిక్ చేయండి. ఏమి ఎగ్జామినేషన్ సెంటర్ కు తీసుకెళ్లకూడదు అని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎలక్ట్రానిక్ కి సంబంధించిన ఎటువంటి గ్యాడ్జెట్ కూడా మనం ఎగ్జామినేషన్ హాల్ కి తీసుకెళ్లకూడదు. అంటే మొబైల్ ఫోన్స్, పేజర్స్, ల్యాప్టాప్స్, క్యాల్కులేటర్స్, ఎనీ అదర్ కమ్యూనికేషన్ డివైజెస్ మన ఎగ్జామినేషన్ హాల్ లోకి తీసుకెళ్లడానికి వీళ్ళు అనుమతి అయితే ఇవ్వరు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు తీసుకెళ్లి దొరికినట్లయితే ఫ్యూచర్ లో జరిగే ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్ కూడా వీళ్ళు మిమ్మల్ని డీబార్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ ఇన్విజిలేటరే, పెన్ను, అలానే రఫ్ షీట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెన్ను అలానే రఫ్ షీట్ వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసి రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఎగ్జామినేషన్ హాల్లో ఏమేమి చేయకూడదు అని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ హాల్లో ఫోన్ యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్, అలానే ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా మనము యూజ్ చేయకూడదు. మనము ఏదైనా రాసుకొని అంటే చేతి మీద కానీ, క్లాత్స్ మీద కానీ, పామ్ మీద కానీ, ఎనీ అదర్ బాడీ పార్ట్స్ మీద మనము రాసుకొని వెళ్ళి అక్కడ కాపీ రైట్ కొడుతున్నట్లయితే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ చేయడం జరుగుతుంది. అలానే బుక్స్, మన స్టడీ మెటీరియల్స్ కూడా మనం ఎగ్జామినేషన్ హాల్ కి తీసుకెళ్లకూడదు. ఇంటర్నెట్ ని కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ ని కానీ పిసి ద్వారా కానీ, ఎక్స్టర్నల్ పిసి ద్వారా కానీ మనం యాక్సెస్ అనేది చేయకూడదు. ఎగ్జామినేషన్ హాల్లో వేరే వాళ్ళతో మాట్లాడడం కూడా జరగకూడదు ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ కి వచ్చిన ఇన్విజిలేటర్స్ తో అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ, వాళ్ళని బెదిరించడం కానీ అలాంటివి చేయకూడదని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎఫ్ఏక్యూ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ వాళ్ళు 21 క్వశ్చన్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీటి ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సింపుల్ గా క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంది ఆన్లైన్ మాక్ టెస్ట్ లింక్ మనం ఎప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఈ మాక్ టెస్ట్ లింక్ యాక్టివ్ అవ్వక ముందే నేను వెబ్సైట్ లో చూసినప్పుడు వాళ్ళు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మాక్ టెస్ట్ లింక్ అవైలబుల్ ఇన్ సూన్, మాక్ టెస్ట్ లింక్ అవైలబుల్ అప్ టు 31st August 2018 అని. ఎప్పుడైతే మనకు మాక్ టెస్ట్ లింక్ అవైలబుల్ అయ్యిందో సో ఆ డేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. కానీ నాకు తెలిసి August 31st వరకు ఈ మాక్ టెస్ట్ లింక్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు వరకు మనకు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్ ముందు రోజు కూడా వాళ్ళు ఈ ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా చాలా మంది క్వశ్చన్స్ రిపీటెడ్ గా వస్తున్నాయి, సో ఏంది మాక్ టెస్ట్ ఈ విధంగా ఉందని అడుగుతున్నారు. మీరు కేవలం క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, 4 ఆప్షన్లు ఏ విధంగా వస్తున్నాయి, మనము ఏ విధంగా వీటికి ఆన్సర్ చేయాలి, అంతేకాకుండా ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మాత్రమే మీరు మాక్ టెస్ట్ లో చూడండి. కానీ ఇవే క్వశ్చన్స్ వస్తాయి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లే వస్తాయి అని మీరు క్వశ్చన్స్ మీద అయితే అస్సలు ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకండి ఫ్రెండ్స్. కేవలం మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందని మాత్రమే వీళ్ళు మాక్ టెస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారే కానీ ఈ క్వశ్చన్లే వస్తాయి, ఈ మోడల్లోనే వస్తాయి, ఈ సిలబస్ వస్తాయి అని మీరు అస్సలు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్. ఇది నా సజెషన్. నెక్స్ట్ ఇంకా చాలా మంది ఈ 2 ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్రెండ్స్, అసలు ఈ టిక్ మార్క్ వస్తే ఏం రివ్యూ, ఇలా టిక్ మార్క్ రాకుంటే ఏం రివ్యూ అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ నంబర్ 1 అనేది ఉంది కదండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోలేదన్నమాట. సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ నేను మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానంటే ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే మనకు ఇక్కడ టిక్ మార్క్ అనేది రాలేదు చూసారా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు 1 అనేది కౌంట్ అయింది. సపోజ్ ఇక్కడ నేను 2 క్వశ్చన్ లో ఏదో ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ప్లస్ ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, అంటే మీరు ఆన్సర్ సెలెక్ట్ చేసుకుని మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టిక్ మార్క్ అనేది వస్తుంది. సపోజ్ మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయకుంటే ఇక్కడ మీకు టిక్ మార్క్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇదే తేడా. సో దీని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్ లో చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. వాళ్ళు
రౌండ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీ క్వశ్చన్ అనేది సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో ఉంటే మాత్రమే వాళ్ళు కౌంట్ చేయడం జరుగుతుంది. దీనికి మాత్రమే నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మీరు కేర్ఫుల్ గా గుర్తు పెట్టుకోండి. మీరు జస్ట్ ఆన్సర్ చేసి దాన్ని మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టి ఇక్కడ టిక్ మార్క్ వచ్చినా కూడా దీనికి మార్క్స్ అనేటివి కౌంట్ కావు, అలానే నెగిటివ్ మార్క్స్ కూడా రావు. క్వశ్చన్స్ అటెండ్ చేశాను అని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వాలంటే మీరు అటెండ్ చేసిన క్వశ్చన్ గ్రీన్ కలర్ లో వస్తే మాత్రమే వాళ్ళు ఎవాల్యుయేషన్స్ కి అలానే మార్క్స్ కౌంటింగ్ కి నెగిటివ్ మార్కింగ్ కి వాళ్ళు కౌంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కేర్ఫుల్ గా గుర్తు పెట్టుకోండి. చాలా మంది మాకు తెలుగులో క్వశ్చన్స్ రావడం లేదని అడుగుతున్నారు. సో మీరు చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లో మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఇచ్చారో రియల్ ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ తో పాటు ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ లో వీళ్ళు క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్ గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ లో ఈ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, దాని ద్వారా మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. కానీ మనకు ఇంగ్లీష్ తో పాటు కేవలం రెండు లాంగ్వేజ్ లే వస్తున్నాయి కాబట్టి, సో మనకు ఇక్కడ ఇచ్చారు కదండి ఫ్రెండ్స్ హిందీలో అలానే ఇంగ్లీష్ లో, సో ఆ విధంగానే మనకు ఇక్కడ తెలుగులో అలానే ఇంగ్లీష్ లో కూడా ఇవ్వచ్చు, లేదా ఇక్కడ వాళ్ళు చెప్పినట్లు ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు లాంగ్వేజ్ రాకుంటే అక్కడ ఉండే ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్స్ ని కూడా మీరు అడిగి మాకు తెలుగు లాంగ్వేజ్ లో రావడం లేదు ఎలా సెట్ చేసుకోవాలో అని మీ డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఆన్లైన్ మాక్ టెస్ట్ గురించి ఉండే డౌట్స్ మీకు అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. అంతేకాకుండా నిన్ననే ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది అఫీషియల్ గా ఆర్ఆర్బి వెబ్సైట్ లో కాదు, సోషల్ మీడియాలో. సో దాంట్లో మనకు ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి అప్లై చేసిన అభ్యర్థులకు 9 నుంచి 31 వరకు జరిగే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టు వాళ్ళు డిక్లేర్ చేశారని ఒక నోటీస్ అయితే రిలీజ్ అయింది. కానీ ఇది నాకు తెలిసి 100% ఫేక్ ఫ్రెండ్స్. నేను 3 అవర్స్ అన్ని ఆర్ఆర్బి వెబ్సైట్స్ సెర్చ్ చేశాను ఇది రియలా ఫేకా అని. ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్ లో దీనికి సంబంధించిన ఎటువంటి నోటీస్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరగలేదు. మీరు ఈ పేరాగ్రాఫ్ లో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ కి ఈ సెంటెన్స్ కి ఇక్కడ ఒక స్పేస్ అనేది గ్యాప్ ఉందన్నమాట. సో ఈ విధంగా ఏ డాక్యుమెంటేషన్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరగరు. అంతేకాకుండా డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు సిగ్నేచర్ అనేది చేస్తారనమాట, ఇక్కడ సిగ్నేచర్ కూడా లేదు. సో నాకు తెలిసి రీసెంట్ గా రిలీజ్ అయిన నోటీస్ నే వాళ్ళు ఈ ప్లేస్ మాత్రమే ఎడిట్ చేసి దీన్ని టైప్ చేసి వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో అఫీషియల్ గా ఇదైతే రిలీజ్ చేయలేదు. సో దీన్ని నమ్మకండి ఫ్రెండ్స్, మీరు ఎగ్జామినేషన్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆర్ఆర్బి అప్డేట్స్ గురించి, అలానే రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అయిన నోటీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.